పర్సనల్ అది పర్సనల్ మరి టూ పర్సనల్ నిజమే నేనే కుదిర్చింది నేనే కుదిర్చాను పర్సనల్ ఆవేళ ఎవరో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి సినిమా అమ్మాయి దాన్ని ఎమ్మడబడ్డాడు వీడికి వీడికి అది కావాలట అమ్మే కొడుకు వీడిని వెంటనే పెళ్లి చేసేసారు బ్రదర్ అక్కడ చూడమని చెప్పిన వెంట పడితే సరే అక్కడ కాకినాడ మా బంధువుల పిల్లలకి చెప్తుంది అలా సంబంధం కుదిర్చి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారితో మీరు మాట్లాడడం అది అప్పుడంతా బాగానే ఉండేదండి తక్కువ అసలే అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడరు దాని పాట పెళ్లి కుదిర్చారు కానీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడడం మీరు వెళ్ళలేదుగా అసలు పెళ్లికి పోలేదుగా అవును మీరు ఎన్టీఆర్ గారు ఈ రాజకీయ పరులోనే వీటిల్లోనే ఉన్నారు పెళ్లికి కూడా వెళ్ళలేదు అప్పుడు కొన్ని తర్వాత ఎప్పుడైనా వెళ్ళి దంపతుల్ని ఆశీర్వదించడం కావచ్చు అంటే ఆఫ్ కోర్స్ మీరు కుదిర్చి చెప్పిన అయినా సరే వెళ్ళలేదు ఎందుకంటే ఎందుకు వెళ్ళకూడదు బా భేదాభిప్రాయాలు వచ్చినాయి కదా అప్పటికి అప్పుడే అప్పటికే వచ్చేసాయి అంటారు ఓకే ఓకే అలానే సార్ ఎన్టీఆర్ గారికి మీకు మధ్య చాలా విషయాలు జరుగుంటాయి కొన్ని మీరు బయట చెప్పు మంచి మనిషి అండి మంచి మనిషి అదేం లే స్వార్థపరుడు ఆ స్వార్థం ముందు వచ్చిందా ఆయన ముందు వచ్చాడో తెలియదు ఆ స్వార్థపరుడు ఆ స్వార్థం అతన్ని చిన్నాభిన్నం చేసేసి ఫ్యామిలీ అంటే మహాప్రేమ ఆ ఫ్యామిలీని అంత ప్రేమించే మనిషికి ఫ్యామిలీ వాళ్ళు మాత్రం భోజనం కూడా పెట్టలేదు విచిత్రం అది ఒక్కరు కుమార్తె కానీ కొడుకు కానీ భోజనం మరి వాళ్ళకి అలాంటి యోగం ఉంది భగవంతుడు అలా పెట్టాడు ఎన్టీఆర్ గారు అయితే ఫ్యామిలీని చాలా ప్రేమించేవాడు ప్రేమించేవాడు చాలా పిచ్చిగా ప్రేమించేవాడు మరి వీళ్ళైతే మరి ఏమిటో అది నాకు తెలియదు అది అది వాళ్ళకి తెలియదు అంటే మీ మధ్య జరిగిన చాలా విషయాల వల్ల చాలా విషయాలు మీకు అంటే సినిమా వాళ్ళ మీద అప్పటిలో కూడా అంత మంచి అభిప్రాయం లేదు ఎన్టీఆర్ గారి టైంలో ఆ టైంలో సినిమా నాకు ఎప్పుడు అంటే వాళ్ళతో పరిచయం లేదు నాకు నాకు అసలు పరిచయం లేదు ఈయన ఎవరో నా ఈయన ఎట్లా ఉంటాడు నాకు తెలియదు నేను ఎట్లా ఉంటాను ఆయన తెలియదు ఆయన మన ఇంటికి వచ్చేవరకు ఆయన ఎట్లా ఉంటాడో నన్ను ఎప్పుడు చూడలే విమానంలో ఆయన వచ్చి నేను ఎన్టీ రామారావు రండి మీరు మెడ్రాస్ వస్తున్నారని మా ఇంటికి చాయకు వస్తారని అడిగే వరకు నాకు తెలియదు ఆయన ఎలా ఉంటాడు అలాంటి పరిస్థితి భగవంతుడు మరి అది అది ఒక లీల భగవంతుడు లీల ఆ విధంగా జరగాలి జరిగింది సరే నేను అనేది ఏంటంటే ఈ జరిగిన చాలా విషయాల వల్ల మీకు సరే సినిమా వాళ్ళ మీద అప్పట్లోనే కొంచెం ఆ నెగిటివ్ అన్నది ఉందని మీరు అప్పుడు పలు సందర్భాల్లో చెప్పారు సో ఎన్టీఆర్ గారి వల్ల మేబీ అది మీకు ఇంకా స్ట్రాంగ్ గా అయ్యి ఉండొచ్చు మీ మధ్య జరిగిన విషయాల వల్ల అది అదే ఇది ఇదే సినిమా లేదంటారు సినిమాలు సినిమాలే ఎన్టీఆర్ ఎన్టీఆర్ దాని దాని సినిమాల్లో మంచి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అదేంది అట్లా